తాండవం స్వామి, ఇదే శివ తాండవం. నువ్వు లేపితే లేవడానికి వాడి మీద పడ్డ చెయ్యి నరుడిది కాదు, హరుడిది. హాయ్ యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజైతే మాత్రం నాతో ఒక చాలా చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆల్రెడీ మనం ఏ రోజైతే 25th ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసామో ఆ ఫిలిం ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో అందులో అంటే ఒక క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అలాంటి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఛత్రపతి శేఖర్ గారు చేశారు. సో చాలామందికి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఛత్రపతి శేఖర్ గారు అంటేనే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో పాన్ ఇండియా యాక్టర్, ఇంటర్నేషనల్ యాక్టర్, వరల్డ్ వైడ్. సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే లైక్ ఆల్రెడీ రెస్పాన్స్ అంతా కూడా మీరు వినే ఉంటుంటారు, ఎలా ఉండింది ఏంటి అనేది. బిఫోర్ ఆల్రెడీ తెలుసు అంటే రాజమౌళి గారి ఎప్పుడైతే భారీగా దిగారో అప్పుడే అది ఒక సక్సెస్ అనేది. బట్ ఆఫ్టర్ రిలీజ్ తర్వాత మనకు ఉంటుంది, అది ఇంపార్టెంట్ కిక్ ఇస్తుంది అనమాట. సో మీకు ఎలాంటి కిక్ ఇచ్చింది? అది ఎలా ఉంటుందంటే, నేను యాక్చువల్గా డబ్బింగ్ చెప్పేటప్పుడే కొన్ని సీన్స్లో అలా వెళ్తూ ఉంటుంది, మామూలు రషెస్ అలా వెళ్తున్నప్పుడు నేను చెప్పేటప్పుడే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. నేను తర్వాత నేను ఆర్ఆర్ పడ్డ తర్వాత అంత వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఎలా ఉంటుందో నేను వెయిటింగ్లో ఉన్నాను. సో నాకేంటంటే, నాకు అది ఎక్కడికో వెళ్ళిపోద్దని నాకు తెలుసా మూవీ అది. ఆయన మీద ఆయన అంతే, ఇంకా నేను ఆయన గురించి ఏం చెప్పగలను? నేను ఇన్ని సినిమాల నుంచి చూస్తూ ఉన్నాను నేను. అండ్ యాక్టర్స్ ఎన్టీఆర్ గారు కానీ, చరణ్ గారు కానీ, మిగతా యాక్టర్స్ గారు ఎంతోమంది ఉన్నారు ఇందులో. నాకు చేసేటప్పుడే నాకు థ్రిల్గా ఫీల్ అయ్యేవాడిని. నేను సినిమా రిలీజ్ అవుతుందంటే నాకు ఎక్కడో తెలియని ఏదో ఒక టెన్షన్ వస్తూ ఉంటుంది, అది మామూలుగా నేను చేసిన సినిమాకి. సో రాజమౌళి గారి సినిమాలకి ఎక్కువ నాకు కొద్దిగా అలా అలా అవుతూ ఉంటుంది, టెన్షన్ అవుతూ ఉంటుంది. దాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయలేను ఎలా ఉంటుంది అనేది. ముందు నుంచి అంతే, నేను చేసిన సినిమాలో ఆయన సినిమాలో నేను చేసినదన్నిటికీ నేను ఒక థ్రిల్ ఫీల్ అవుతాను. సో నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలి, అండ్ జనరల్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, నాకు ఎప్పుడు అదే ఫీలింగ్ అండి. కొన్ని ఎక్స్ప్రెషన్స్ అది ఫీలింగ్స్ మనలోనే ఉంటాయి, అది కొన్ని చెప్పలేము.